हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु मीकु चिकेन दम बिर्यानी चेसि चूपिस्तानु। होटल स्टाइल्लो उंटुंदि, चाला चाला बागुंटुंदि। खच्चितंगा इला ओकसारि ट्राई चेयंडि। मुंदुगा दानिकि कावाल्सिन पदार्थालन्नी नेनु इक्कड तीसुकुन्नानंडि। कोत्तिमीर, पुदीना, आनियन, टमाटो, ग्रीन चिल्ली इवि कट चेसि पेट्टुकुन्नानु। अंड चिकेन कूडा वाश चेसि पेट्टुकुन्नानु। नेनु हाफ किलो चिकेन तीसुकुन्नानंडि। हाफ किलो चिकेन कि सरिपड़ा इवन्नी इक्कड कट चेसि पेट्टुकुन्नानु अन्नमाट। ముందుగా నేను డ్రై మసాలాలు చూపిస్తాను. మనం బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, షాజీరా, అనాస్ పువ్వు ఇవన్నీ వేసేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు అన్నీ 1 స్పూన్ తీసుకున్నాను. నేను పసుపు, గరం మసాలా మాత్రమే 1/2 స్పూన్ తీసేసుకున్నాను. ఇవన్నీ తీసుకొని మనం చికెన్లో కలుపుకుందాం. చూడండి, అన్నీ 1 స్పూన్ తీసుకున్నాను. జస్ట్ గరం మసాలా, పసుపు మాత్రమే. గరం మసాలా కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, అందుకని 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ చికెన్లో వేసుకుందాం. తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక టమాటో తీసుకున్నాను, 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. పుదీనా కొత్తిమీర లేనిదే బిర్యానీ అస్సలు బాగోదండి. ఇవి కూడా మనం చికెన్లో వేసేసుకొని బాగా కలుపుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అండ్ మ్యారినేట్ ఎక్కువసేపు చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. 1/2 కిలో చికెన్ కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం, మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేశాను. పర్ఫెక్ట్గా సరిపోయింది కూడా, ఎక్కువ ఘాటు కూడా అనిపించలేదు. తర్వాత ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను పెరుగు. 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది. పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగునే యాడ్ చేసుకోవచ్చు. పుల్లటిది అయితే టేస్ట్ ఎక్కువ బాగుంటుంది అన్నమాట. తర్వాత నేను యాడ్ చేస్తున్నాను బిర్యానీ మసాలా అండి. నా దగ్గర స్టోర్డ్ అయిపోయిందనమాట. నేను ఒక 5 రూపీస్ ప్యాకెట్ తీసుకొచ్చాను. ఈ 5 రూపీస్ ప్యాకెట్ మొత్తం ఈ 1/2 కిలో చికెన్కి వేసేస్తున్నాను. బిర్యానీ పౌడర్ వేస్తేనే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. ఎవరెస్ట్ బిర్యానీ ప్యాకెట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ప్రజెంట్ నాకు అది దొరకలేదు కాబట్టి నేను మామూలుగా షాప్లో చిన్న ప్యాకెట్ తీసుకొచ్చి వేసేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి చికెన్కు పట్టేటట్లు. మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది అన్నమాట బిర్యానీ. ఒక నైట్ మ్యారినేట్ చేసి మార్నింగ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని లంచ్ టైంలో చేసుకున్నా బాగుంటుంది. ఎంత ఎక్కువసేపు పీస్ నానితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఇవన్నీ బాగా కలిపేసి నేను 2 అవర్స్ పక్కన పెట్టుకున్నానండి. 2 అవర్స్ పక్కన పెట్టుకుంటే ఈ ఉప్పు, కారం, మసాలాలన్నీ ఈ పీస్ పీల్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను దమ్ బిర్యానీ చేస్తున్నానండి. దమ్ బిర్యానీకి ఒక ప్రాసెస్ ఉంటుంది, లేయర్ బిర్యానీకి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు నేను చేసేది దమ్ బిర్యానీ. చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంది. చూడండి, నేను ప్రతి పీస్కి అంటేలాగా మొత్తం కలుపుకుంటున్నాను అన్నమాట. ఇలాగ కలుపుకోవాలి చికెన్ని. ఇది ఇంకా మనం మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. పక్కన నేను 2 అవర్స్ పెట్టానండి. మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు కూడా పెట్టేసుకోండి. ఇంకా మనం రైస్ కుక్ చేసేసుకుందాం. 1/2 కిలో చికెన్కి 1/2 కిలో రైస్ తీసుకోవాలండి. ఇంకా తక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ ఎక్కువ మాత్రం తీసేసుకోవద్దు. అప్పుడు రైస్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ పీసెస్ ఎక్కువ ఉండవు అన్నమాట. ఇప్పుడు నేను డ్రై మసాలాలన్నీ మళ్ళీ రైస్లో యాడ్ చేసేసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను 1 స్పూన్ యాడ్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అలా యాడ్ చేస్తే రైస్ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. తర్వాత సరిపడినంత సాల్ట్ అండ్ నేను ఘీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఘీ ఇష్టం లేకపోతే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఘీ కానీ నూనె కానీ 1-2 స్పూన్లు యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేయకపోతే బియ్యం 1 కోటి అంటుకొని బాగోదండి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత బాగా ఉడికిపోయింది కదా. అంటే 50% ఉడికితే మనకి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం బిర్యానీకి రెడీ చేసుకుందాం. చూడండి, బిర్యానీ హండీ తీసుకున్నాను. తీసుకొని దీంట్లో నేను 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను, 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. మనకి నెయ్యి కానీ ఆయిల్ కానీ బిర్యానీలో కొంచెం ఎక్కువే ఉండాలండి, లేకపోతే బిర్యానీ టేస్ట్గా ఉండదన్నమాట. తర్వాత ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం దీంట్లో వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా నార్మల్ ప్రాసెస్ ఏనండి. దీని మీద మనం వండుకున్న రైస్ యాడ్ చేసేసుకోవాలన్నమాట.
చూడండి మంచి కలర్ ఉంది కదా. మనం ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా చికెన్ ఇలా ఎక్కువసేపు మ్యారినేట్ అయితే మంచి కలర్ వస్తుందండి. ఉప్పు కారం అంతా పట్టుకొని చాలా బాగుంటుందన్నమాట. చాలామంది ఈ చికెన్ కలిపేటప్పుడే దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, నేనైతే యాడ్ చేయలేదు. ఇలా ఉంటేనే మంచి కలర్ ఉంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం 50% కుక్ చేసుకున్నాం కదా ఆ రైస్, ఆ రైస్ని దీని మీద వేసేయాలండి. ఎలా వేయాలంటే మొత్తం ఒకచోటే వేయకూడదు. మొత్తం ఒకచోటే వేస్తే ఏమవుతుందంటే అది కుప్పలాగా ఒకే చోట పడిపోతే అన్నం సరిగ్గా విచ్చుకోదండి. ఇలా చూడండి నేను ఎలా వేస్తున్నానో అలా వేయాలన్నమాట. అలా వేస్తే రైస్కి రైస్కి మధ్య కొంచెం గ్యాప్ ఉండడం వల్ల అన్నం చక్కగా విచ్చుకుంటుంది. మనకు అందులో బిర్యానీ రైస్ కాబట్టి, ఇది బాస్మతి రైస్ కాబట్టి చాలా పొడుగ్గా వస్తుంది, చాలా బాగుంటుంది. అందుకని మీరు రైస్ మొత్తం ఒకే చోట ఎత్తి ఒకే చోట వేయకుండా ఇలా స్పూన్తో కొంచెం కొంచెం వేసేసుకోండి. అలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నేను బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నానండి. ఆనియన్ కట్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేసేసుకున్నాను అన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీలో చాలా బాగుంటాయి. ఇప్పుడు తర్వాత నేను కొంచెం పుదీనా వేశాను, కొత్తిమీర వేశాను. బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా బ్రౌన్ ఆనియన్స్ వేయండి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. చాలామంది సాఫ్రాన్ మిల్క్ కూడా యాడ్ చేస్తారు, నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. తర్వాత మిగిలిన రైస్ని కూడా ఇలా వేసేసుకొని ఇంకా పుదీనా కొత్తిమీర పైన వేసేసుకుంటే అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకున్నాను. మూత టైట్గా ఉంటే పర్లేదు, కానీ లూజ్గా ఉంటే మీరు చుట్టూ గోధుమ పిండి పెట్టేసేయండి. నాకు టైట్గా ఉంది కాబట్టి ఈ ప్లేస్లోనే గాలి వెళ్తుంది కాబట్టి నేను ఈ ప్లేస్ అంత వరకు గోధుమ పిండి పెట్టేశాను. ఇప్పుడు ఈ బిర్యానీ హండీని తీసుకెళ్ళి మనం 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 25 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అండ్ సరిగ్గా మీకు కాలుతుంది అనిపిస్తే కింద తవా పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా రెడీ అయిందో కదా బిర్యానీ. చూడండి రైస్ కూడా ఎంత పొడి పొడిలాడుతుందో, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ లాక్డౌన్ సమయంలో ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బర్త్డే పార్టీస్ వస్తుంటాయి, మ్యారేజ్ డేస్ వస్తుంటాయి, ఖచ్చితంగా బిర్యానీ అయితే చాలామంది స్పెషల్ అకేషన్స్లో చేసుకుంటూ ఉంటారు కదా. ఇలా బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంది. పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. మనం పచ్చి చికెన్ వేసాము, ఉడకలేదు అనడానికి ఏం లేదు, ఎందుకంటే ముందుగా మనం మ్యారినేట్ చేసాం అండ్ హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఉడికిచ్చాం కాబట్టి ఖచ్చితంగా పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇది మనం ఉట్టిగా అయినా తినేయొచ్చు. పక్కనే కొంచెం ఆనియన్ అండ్ లెమన్ పెట్టుకొని లేకపోతే రైతాతో కూడా తినేస్తే చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.